माला में हनुमान का नाम ले, दंगल को जीत के केसरी गद डंडा ले। हनुमान व्यायामशाला में हनुमान का नाम ले, दंगल को जीत के केसरी गद डंडा ले। भले भले वीरुलु दंगल्ला सूरुलु हनुमंतुनि भक्तुलु महावीर शक्तुलु तथा तथा दावुलु कैंचि गोटे शाटुलु दशरथ बल सूरुलु उर्मला वस्तादुलु कच के पकड़ रे बाबा कैंची मार रे, तालीम करो रे हनुमान को मानो रे, कच के पकड़ रे बाबा कैंची मारो रे, तालीम करो रे हनुमान को मानो रे। भले भले वीरुलु दंगल्ला सूरुलु हनुमंतुनि भक्तुलु महावीर शक्तुलु तथा तथा दावुलु कैंचि गोटे शाटुलु दशरथ बल सूरुलु उर्मला वस्तादुलु कस के पकड़ रे बाबा कस के पकड़ रे, कस के पकड़ रे बाबा कस के पकड़ रे। అన్న రామ్ రామ్ అన్న. రామ్ రామ్ అన్న. మీ పేరు అన్న? నా పేరు రాజేశ్వర్, అసలు పేరు. నన్ను అందరు రాజన్న అంటారు ఇక్కడ. అన్న మీ నాన్నగారి పేరు? మా నాన్నగారి పేరు మొగలయ్య. అన్న మీరు ఏ తాళం నుంచి చెందినోళ్ళు అన్న? నేను బల్కంపేట శ్రీ వీర హనుమాన్ వయామశాల మాది. ఇక్కడ ఒకప్పటి నుండి మా అన్నలు అందరు పెద్ద మనుషులు అందరు చేసుకుంటూ వచ్చారు ఇక్కడ పైల్వాని. మీ ఉస్తాదు మేము కూడా కంటిన్యూ. మాకు లక్ష్మయ్య వస్తాది. అన్న మీ పైల్వానీ సఫర్ ఎట్లా స్టార్ట్ అయింది అన్న? మా పైల్వానీ సఫర్ అంటే మా అన్నలు మాకంటే పెద్దోళ్ళు, మా అన్న మా సొంత మా అన్న వాళ్ళందరూ చేస్తుంటే ఇక్కడ కుస్తీలు. మేము పిల్లలం ఉండే అప్పుడు వచ్చి మామూలుగా జనరల్గా చూస్తుంటే చూస్తే మాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చి మేము కూడా కుస్తీ పైల్వానీలో దిగిపోయినాము. అప్పటి నుండి అదే అలవాటు. ఇప్పుడు ఎంత లేదన్నా కానీ ఒక 20-30 సంవత్సరాలు అయిపోయింది. పిల్లలు ఇప్పుడు బాగా జనరేషన్కి ఇప్పుడు బాగా ఇంట్రెస్ట్ వచ్చేది కుస్తీ పైల్వానీలలో. ఇక్కడ బాగా వస్తూనే ఉన్నారు, వచ్చేటోళ్ళు వస్తూనే ఉన్నారు. మేము కూడా చేసింది ఏంటంటే మేము అప్పటి నుండి కొట్లాడినాం. ఈ మన ఓన్లీ హైదరాబాద్ డిస్టిక్ లాలాకేసరి, గణేష్కేసరి అప్పట్లో మా టైం ఏదో ఉండే, అప్పుడు నడిచిపోయింది మాకు. ఇప్పుడున్న పిల్లలు ఇప్పుడు నేషనల్ దాకా పోయే పోరాలు వచ్చారు మా దగ్గర కూడా చేస్తున్నారు. మనతో అయినంత వరకు చేయించుకుంటూ పోతూనే ఉన్నాం. మా పైల్వాన్ నా పైల్వాని నాకు అదే ఇంట్రెస్ట్, ఇక్కడ చేయడం కూడా నాకు అదే ఇంట్రెస్ట్. అలా మీరు ఏ టోర్నమెంట్స్ కొట్లాడారంటే? అంటే లోకల్ దంగళ్ళల్లో అప్పుడు గణేష్కేసరి, లాలాకేసరి ఇవే, మట్టి చేయి, ఆత్మీలావ కుస్తీలు అవే కొట్లాడినాం. అంతవరకే మాది. ఆడికే మాది స్టాఫ్ అయిపోయింది, మా ఏజ్ అయిపోయింది, మాకు కరెక్టు గైడెన్స్ లేక. ఇప్పుడు ఉన్న పిల్లలకు గైడెన్స్ మేము ఇప్పుడు ఎక్కడ ఇంట్రెస్ట్గా నేర్పిస్తారో అక్కడ కూడా పంపిస్తాం. మా దగ్గర చేసినంత చేస్తారు. మళ్ళీ వేరే వాళ్ళు ఇప్పుడు అడ్వైజింగ్ ఇచ్చేటోళ్ళు ఉంటారు, కోచ్లు ఉన్నారు, మంచి మంచి కోచ్లు, వాళ్ళు కూడా అడ్వైజింగ్ ఇస్తుంటారు. పిల్లలు ఇంట్రెస్ట్గా చేస్తున్నారు. ఇప్పుడు ఎంత లేదన్నా కానీ నా దగ్గర ఒక 50-60 మంది పిల్లలు ఉంటారు. అలా కుస్తీ కొట్లాడే పిల్లలు 10-15 మంది ఉన్నారు ఈజీగా. అన్న ఈ వ్యాయామశాలని ఎన్ని రోజుల నుంచి మీరు ఎన్ని ఏళ్ళ నుంచి సంలాయిస్తున్నారు? ఈ వ్యాయామశాల మా అన్న సంలాయిస్తుండే ఇంతకుముందు. మా అన్న దగ్గర ఇప్పుడు ఇది కట్టి కూడా వ్యాయామశాల రెండు ఉండే. మాది పాతది ఒకటి అక్కడ ఉండే, చాలా పెద్దగా ఉండే, 450 గజాలల్లా వ్యాయామశాల ఉండే. కొద్దిగా పెద్ద మనుషులలో చేతులలో పడి పోయినంతవరకు పోయింది. ఇప్పుడు ఉన్నది వాళ్ళే కట్టించారు, పెద్ద మనుషులు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళే ఇక్కడ కట్టించారు. మాకు ఇప్పుడు 250 గజాలలో ఉన్నది. మేము చేయబట్టి కూడా నేను ఇప్పుడు ఇది చేయబట్టి 25 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ ఇది చేయబట్టి దగ్గర 40 ఏళ్ళ నుండి చేసుకుంటూ వస్తూనే ఉన్నాం వ్యాయామశాల. అన్న మీ ఉద్దేశంలో పైల్వాన్ అంటే ఎట్లా ఉండాలన్న? పైల్వాన్ అంటే ఇప్పుడు పైల్వాన్లకు ఏముండాలి? మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఒక పైల్వాన్ తయారు కావాలంటే ఇంట్రెస్ట్ ఉండాలి వానికి. ఫస్ట్ ఎక్సైజ్ మీద ఇంట్రెస్ట్ రావాలి. ఎక్సైజ్ మీద ఇంట్రెస్ట్ వస్తే నలుగురు చేస్తుంటే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. వాడు పైల్వానీ నియమాలు వేరే ఉంటాయి, సపరేట్గా ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే ఎక్కడంటే అక్కడ తిరగరు వాళ్ళు. పైల్వానీ చేసేటోళ్ళు ఒక సిస్టమేటిక్ ఉంటుంది వాళ్ళది. కంపల్సరీ పైల్వాన్ అంటే ఒక సిస్టమేటిక్ ఆటోమేటిక్ వాడు చేంజ్ అయిపోతాడు. ఇక్కడ పైల్వానీలా నేర్పిస్తే గురువు ఏం చెప్పాలో అది బోధించాలి వాళ్ళకు. బోధించకపోతే ఎంత పైల్వానీ చేసినా వేస్ట్. ఇక అంతే, మళ్ళీ రోడ్డు మీద తిరుగుడే అవుతుంది. ఇప్పుడు చాలామంది ఉన్నారు పైల్వానీ చేసేవాళ్ళు మా దగ్గర. ఇప్పుడు నేషనల్ పోయొచ్చారు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు కొట్లాడుతున్నారు పిల్లలు. మేము నా సాయశక్తులా నేను ప్రయత్నిస్తూనే ఉన్నా. ఏంటంటే ఒక వ్యాయామశాల అంటే ఒక ఊరికి మన నడిబడ్డు లెక్క. దానికి ఒక గురుస్థానం. ఇది గురుస్థానంలో మనం అన్నీ నేర్పించాలి. మంచి అనేదే నేర్పించాలి. మళ్ళీ చెడు గురించి మనం దూరం పెట్టాలి. బయట అటువంటి వాళ్ళని కూడా దగ్గరికి ఎక్కువ రానిచ్చుకోవద్దు. ఎంత చెప్పాలో అంత చెప్తాం మనం. ఈ పైల్వానీలా ఒక సిస్టమేటిక్ ఉంటుంది. చేసే ఇంట్రెస్ట్‌గా ఉండే పిల్లలకే బాగా ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తాం మేము కూడా చేసేవాళ్ళు. లేకపోతే మామూలుగా వచ్చి జనరల్‌గా ఎక్సర్సైజ్ చేసుకొని వెళ్ళిపోతారు పిల్లలు. ఇప్పుడు ఎవరైనా కానీ పైల్వానీ ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకు ఇక్కడ మా దగ్గర వచ్చి ఎప్పుడైనా వచ్చి చేసుకోవచ్చు. మా దగ్గర ఒక టైమింగ్ ఉంటుంది, మార్నింగ్ ఈవినింగ్. ఇప్పుడు కరోనా టైం కాబట్టి ఓన్లీ వన్ టైమే, మార్నింగ్ 5 to 8 వరకు ఉంటుంది మామూలుగా. ఇప్పుడు మా దగ్గర కొట్లాడిన మంచి పైల్వాన్లు కూడా ఉన్నారు. ఇప్పుడు కార్తీక్ ఇతను కార్తీక్ మంచి పైల్వాన్ని కుస్తీ కొట్లాడిండు, చాలా ఆలోచన ఉన్నది, దాని మీద అవగాహన ఉన్నది. చిన్న పెద్ద మర్యాద అనేది ఉన్నప్పుడే పైల్వాన్ అవుతాడు. ఆ మర్యాద లేకపోతే పైల్వాన్ ఎప్పుడు కాదు. అహంకారం ఎప్పుడైతే వస్తుందో వాళ్ళు దెబ్బతినిపోతారు. ఎంతోమందిని చూస్తున్నాం మేము పైల్వానీలలో కూడా, చాలా మంది చేసిన వాళ్ళు. అలా ప్రజెంట్ జనరేషన్కి మీరు ఏం అడ్వైస్ ఇద్దాం అనుకుంటున్నారు? ప్రజెంట్ జనరేషన్ ఏంటంటే ఇప్పుడు జిమ్లలో కాకుండా ఇండియన్ ఎక్సర్సైజ్ చేసినోడు వాళ్ళ స్టాండర్డ్ లైఫ్ కూడా స్టాండర్డ్ ఉంటుంది, వాళ్ళ స్టామినా ఉంటుంది. ఎప్పటికన్నా ఏ రోగాలు వచ్చినా ఇప్పుడు కరోనా అంటారు కదా, అటువంటివి కూడా పరారైపోతాయి వీటితోటి. ఇండియన్ ఎక్సర్సైజ్ ఉన్నదే దాన్ని బయటకు కొట్టాలి. మెయిన్ మనిషి దాన్ని బయటకు కొట్టడానికి ఎప్పటికీ తిరుగుండదు. ఈ ఎక్సర్సైజ్ ఫీల్డ్ అయితే ఇండియన్ ఎక్సర్సైజ్ అంటేనే అది దాన్ని బయటకు మారిన పైలా దాన్ని బయటకు కొట్టినోనికి దాంట్లో తిరుగుండదు. అన్న మన ఇండియాలో అమ్మాయిల రెజ్లింగ్ కూడా మంచి స్టాండ్ పైన ఇంటర్నేషనల్ లెవెల్లో నడుస్తుంది. ఒలింపిక్లో కూడా మెడల్ వస్తే మంచి రిప్రజెంట్ చేస్తారు. మన తెలంగాణలో కూడా ఇప్పుడు మీ వ్యాయామశాల మీరు ఏమైనా సపోర్ట్ చేస్తారా అమ్మాయిలకి? చేస్తాం, డెఫినెట్గా చేస్తాం, ఎందుకు చేయము. ఇప్పుడు మన ఇండియా తరఫున ఆడాలి. మన దగ్గర ఆ ఇంట్రెస్ట్, ఆడపిల్లలకు ఇంట్రెస్ట్ రావడం అనేది గొప్ప. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా మదర్ ఫాదర్స్ను మెచ్చుకోవాలి. మనం ఆడపిల్లలను మన దగ్గర వదులుతున్నారో ఏ నమ్మకంతో అంటే గురువు మీద ఉన్న నమ్మకం అది. ఆ నమ్మకంతో వదిలినప్పుడు పిల్లలు, ఆడపిల్లలు చేయడం అనేది చాలా గొప్ప ఎక్సర్సైజ్. దాంట్లో మనం ఫుల్ సపోర్ట్, ఆడపిల్లలు ఎవరు వచ్చినా కానీ మేము వెల్ సపోర్ట్ దాన్ని. ఫస్ట్ ఆఫ్ అన్న ఈరోజు నేను మన తెలంగాణలో 7 months నుంచి వర్క్ చేస్తున్నాను. అందరి మన తెలంగాణలో టాప్ పైల్వాన్ అది మంచి మంచి తాలీంలో అందరి వీడియో రికార్డింగ్ చేస్తున్నాను. ఈరోజు నేను బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్ పక్కన మీరున్న తాలీం కూడా వచ్చాను. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారా మీ దగ్గర రావడం వల్ల? మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే మా వ్యాయామశాల ఇక్కడ ఉన్నట్టుగా చాలామందికి కూడా తెలియదు. ఇక్కడ ఇండియన్ తాలీం ఉన్నది, ఎక్సర్సైజ్ చేస్తారు పిల్లలు అన్నది చాలామందికి తెలియదు. ఇప్పుడు మీ అటువంటి రావడం, మీరు ఏదో ఛానల్లో మీరు మా గురించి చెప్పడం అనేది మాకు చాలా సంతోషం. ఇప్పుడు మాకు కానీ కాదు, ఎవరు వచ్చినా ఇప్పుడు కొత్త పిల్లలు ఎవరికైనా తెలిసినా కానీ ఇప్పుడు మీరు ఏ ఛానల్లో పెడతారో వాళ్ళు తెలిస్తే చూసుకొని కూడా వాళ్ళు మా దగ్గరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, పెరుగుతారు, జనరేషన్ పెరుగుతుంది ఇక్కడ పిల్లలు రావడం. అది చాలా సంతోషం మాకు. దాని విషయంలో చాలా థ్యాంక్ యూ అందరికీ, ధన్యవాదాలు. మా వ్యాయామశాలకు ఎవరైనా రాదలుచుకున్నా కానీ ఎప్పుడైనా రావచ్చు. ఇక్కడ ఈ ఛానల్ వాళ్ళకి కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం మేము.